హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం వైగ్రా అనే ట్యాబ్లెట్స్ గురించి తెలుసుకుందాం ఈ వీడియోలో. ఈ వైగ్రా అనే ట్యాబ్లెట్స్ ఎవరు వాడతారు, ఎందుకు వాడతారు, ఎలా వాడచ్చు, ఎలా వాడకూడదు, అది ఎన్ని రోజులు వాడాలి, ఎంతవరకు వాడాలి అనే విషయాలు అయితే మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి. ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో మన ఛానల్ అయితే కొంచెం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడైతే మనం అయితే ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఈ వయాగ్రా అనే ట్యాబ్లెట్స్లో సిన్నాఫిన్ సిట్రేట్ అనే డ్రగ్ అయితే ఉంటుందండి. ఇందులో కామన్గా మూడు స్ట్రెంత్లు అయితే మార్కెట్లో అయితే అవైలబిలిటీ ఉంటాయి. ఒకటి 25 mg, 2 50 mg, 3 100 mg అండి. ఈ సిన్నాఫిన్ సిట్రేట్ అనేది ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి అయితే వాడతారండి. అదే మగవారిలో కామన్గా వచ్చే అంగస్తంభన గురించి వాడతారు. ఈ అంగస్తంభన అంటే ఏం కాదండి, మీ ఎవరైతే పార్ట్నర్ ఉన్నారో ఆ పార్ట్నర్తో ఎక్కువ సేపు సంభోగంలో ఉండలేకపోవడం, దానికి కామన్గా కొన్ని కారణాలు ఉంటాయి. ఆ కారణాలు ఏంటనేది నేను మీకు పూర్తిగా ఈ వీడియోలో అయితే చెప్తాను. కామన్గా ఎవరైతే కొత్తగా పెళ్ళైన జంటనే తీసుకుందామండి, వాళ్ళకి ఏంటంటే సెక్స్ అనే ఫీలింగ్స్ ఉంటాయి. ఉన్నప్పుడు ఏంటంటే ఫస్ట్ టైం ఎవరైనా సెక్స్ చేసేటప్పుడు కామన్గా ఏంటంటే ఆ టెన్షన్, ఆందోళన, స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. అలాంటప్పుడు ఏంటంటే వీళ్ళు ఏం చేస్తారు, ఫస్ట్ టైం కలిసినప్పుడు అనుకోకుండా ఒక్కొక్కసారి వెంటనే అవుట్ అయిపోతూ ఉంటుంది. దానికి చూసి అయ్యో నాకు ఏదో అయిపోయిందని ఎవరు అయితే టెన్షన్ పడవలసిన లేదండి. కామన్ ఫస్ట్ ఏంటంటే ఈ సెక్స్ విషయంలో ఏంటంటే ఈ సంభోగంలో మనం ఉండాలంటే ఇటు భార్య కానీ భర్త కానీ మనందరూ ఏంటంటే మైండ్ ఫ్రెష్గా ఉంచుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మైండ్ ఫ్రెష్గా ఉంటే ఏంటంటే ఈ సంభోగంలో కూడా చాలా బాగా అయితే సక్సెస్ అవుతుందండి. మీకు సిన్నాఫిన్ సిట్రేట్ కానీ వేరే వేరే ట్యాబ్లెట్స్తో పని ఉండదు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు టెన్షన్ తగ్గించుకోవాలి. అసలు స్ట్రెస్ ఫీల్ అవ్వట్లేదు, అయినా సరే మాకు కొంచెం ఇబ్బంది అవుతుంది, నాకు సెక్స్ ఫీలింగ్స్ వచ్చినప్పుడు మా పార్ట్నర్ దగ్గరికి నేను వెళ్ళినప్పుడు నేను అనుకోకుండా ఏంటంటే 1 సెకండ్, 2 సెకండ్స్లోనే నేను తన్ని సాటిస్ఫై చేయలేకపోతున్నావు అన్నవాళ్ళు ఏంటంటే ఇది తీసుకోవడం అయితే మంచిదండి. 18 సంవత్సరాల వయసు దాటిన ఎవరైనా సరే ఈ ట్యాబ్లెట్స్ అయితే తీసుకోవడం అండి. ఇది ముఖ్యంగా మేల్ ట్యాబ్లెట్స్ అండి, మగవారికి మట్టికి వాడే ట్యాబ్లెట్స్ అండి. ఈ ఆడవారికి ఈ సమస్యలు ఉన్నాయంటే కనుక డాక్టర్స్కి కంపల్సరీ కన్సల్ట్ చేసిన తర్వాతే మీరు డాక్టర్ సజెషన్ మీదకైతేనే ఏదైనా ట్యాబ్లెట్స్ అయితే వాడడం అయితే మంచిదండి. మందులో ముఖ్యంగా ఒక డౌట్ అయితే ఉంటుందండి, ఈ వయాగ్రా ట్యాబ్లెట్స్ అనేది రోజు తీసుకోవచ్చా అని చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు. కాకపోతే ఈ రోజు అంటే రోజు ట్యాబ్లెట్స్ తీసుకోవచ్చు, కానీ ప్రతిసారి ఈ సోగ్రా ట్యాబ్లెట్స్ మీద అయితే డిపెండ్ అయిపోవడం అయితే మంచిది కాదండి. ఒకసారి ఇలా అయ్యింది ప్రతిసారి అలాగ అవుతుందా అంటే ప్రతిసారి అవుట్ అవుతుందని మీరు ఎప్పుడు ఆ భావంలో ఉండిపోకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎప్పుడైనా న్యాచురల్గా ట్రై చేయండి. ఎప్పుడైనా తప్పని పరిస్థితిలోనే ఈ సోగ్రా అనేది కానీ లేదంటే వయాగ్రా అనేది కానీ చాలా పేర్లతో ఉంటాయి, ఇవన్నీ తీసుకోవడం మంచిదండి. ఇంకేసి ఏంటంటే మీకు దగ్గరలో ఉన్న ఏ మెడిసిన్ అయినా సరే డాక్టర్ గారు కన్సల్టేషన్ లేకుండా వాడడం అయితే మంచిది కాదండి. ఒక్కోసారి ఏంటంటే మనకు తెలియకుండా హెవీ డేస్ తీసుకున్నాం అనుకోండి, దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎలా వస్తాయంటే ఈ రెడ్ ఐస్ వచ్చేస్తుంటాయి. చాలామందికి ఏంటంటే రెడ్ ఐస్ వస్తూ ఉంటాయి. నెక్స్ట్ ఏంటంటే తలంతా ఫుల్ పట్టేసినట్టు ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే మనకి విజన్లో కూడా ఆటోమేటిక్గా తేడా వస్తుందండి. మన డోసేజ్ మోతాదు సరిగా చూసుకోకపోతే కనుక ఈ విజన్లో కూడా ఆటోమేటిక్గా తేడా వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే ఈ తల అంతా విపరీతంగా పట్టేసినట్టు అయిపోతుంది. సో ఏంటంటే ఏదన్నా మెడిసిన్ డాక్టర్ సలహా మీరు వాడుకోవడం అయితే 100% మంచిదండి. అలాగే డయాబెటిక్ ఉన్న పేషెంట్లు ఎవరన్నా తీసుకోవచ్చా అని సోగ్రా అనేది చాలామంది అయితే డౌట్లు అయితే అడుగుతూ ఉంటారండి. ఇది షుగర్ పేషెంట్స్ అయినా సరే తీసుకోవచ్చండి, కాకపోతే మీకు డాక్టర్ రికమెండ్ చేస్తేనే అయితే తీసుకోండి. మ్యాక్సిమం అవసరాన్ని బట్టి అయితేనే తీసుకోండి. ఇంకొకటి ఏంటంటే ఈ దీనివల్ల డయాబెటిక్ పేషెంట్స్లో ఎక్కువ నర్వస్ అయితే కొంచెం వీక్నెస్గా ఉంటాయండి. వాళ్ళు రెగ్యులర్గా డయాబెటిక్ మెడిసిన్తో పాటు మల్టీవిటమిన్స్ తీసుకొని ఎప్పుడైనా ఎమర్జెన్సీ అయితే కనుక వైగ్రా అయితే తీసుకోవచ్చండి. అలాగే ఈ వైగ్రా అనేది ఎవరు వాడకూడదు అనేది ఏంటంటే రీసెంట్లీ ఆస్ట్రోక్స్ వస్తూ ఉంటాయి కదండి, వాళ్ళకైతే కంపల్సరీ దూరంగా అయితే ఉంచాలి. వాళ్ళు వాళ్ళతో వాడడం ఎంత మంచిది. ఇన్కేస్ వాళ్ళు వాడాలనుకుంటే కనుక 100% డాక్టర్ సలహా మేరకు అయితేనే వాడండి. ఎపిలెప్సీ పేషెంట్స్ ఉంటారు చాలామంది, అదే నర్వస్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అయితే వాడడం అయితే మంచిది కాదండి. అలాగే నెఫ్రోకు సంబంధించిన ప్రాబ్లం, అదే కిడ్నీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా తీసుకోవడం అయితే మంచిది కాదండి. మీకు డాక్టర్ అవగాహన బట్టి తీసుకోవడం అయితే మంచిదండి. అది మట్టి ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏ మెడిసిన్ అయినా సరే డాక్టర్ సలహా లేదా వాడడం అయితే మంచిదండి. ముఖ్యంగా ఎలాంటి సిన్నాఫిల్ సిట్రేట్ లాంటి మెడిసిన్స్ డాక్టర్ సలహా లేకుండా తీసుకుంటే ఏంటంటే మీకు నచ్చిన డోస్ వేసుకున్నారనుకోండి అది ఏ టైప్ అన్నా రియాక్షన్స్ రావచ్చు. సో ఏంటంటే ఈ షుగర్ వంటి ట్యాబ్లెట్స్ దగ్గర చాలా జాగ్రత్త అయితే ఉండాలండి. మ్యాక్సిమం ఎప్పుడు న్యాచురల్గా ట్రై చేయండి. ఎప్పుడు ఏంటంటే ఈ సోహాగ్రా అనేది మీకు ఒకటి చెప్తున్నానండి, ఎప్పుడైనా మీకు ఎప్పుడైనా స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా ఉంటే
ఎవరైతే మీ పార్ట్నర్ ఉన్నారో వారిని అయితే చాలా సాటిస్ఫై అయితే చేస్తారండి. అలాగే మీకు వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ అయితే చేయండి. అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వస్తానండి. జై హింద్.